స్వాగతం సుస్వాగతం అందరికి. హాయ్ గైస్, ఈరోజు మనం మైన్క్రాఫ్ట్లో అయితే ఒక కొత్త డేటా ప్యాక్ అయితే తీసుకొచ్చాను అనమాట. అండ్ ఈ డేటా ప్యాక్ అయితే మనకి మన హ్యాండ్కి అయితే ఇన్ఫినిటీ పవర్ అయితే ఇస్తుంది. సో ఎస్, ఈ హ్యాండ్ తోటి అయితే మనం ప్రతిదీ అయితే ఒక్క సెకండ్ అలా క్లిక్తో చంపేయచ్చు అనమాట. ఎస్ చేశారు కదా. అండ్ ఇలా మనం చాలా అయితే చేయబోతున్నాం. అండ్ లెట్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఈ రోజు గైస్ చెప్పాను కదా, మనకి మన హ్యాండ్కి అయితే ఇన్ఫినిటీ పవర్ అయితే ఉంటుంది అనమాట. సో ఏ ఐటెం అయినా సరే మనం జస్ట్ అలా అనగానే పగిలిపోతాయి, బట్ ఈ పగలం అనుకోండి. సో ఏమైనా సరే క్రీచర్స్ అండ్ యాక్చువల్గా అలా అనమాట. సో చాలా అయితే ఉన్నాయి. అండ్ ఎండర్ డ్రాగన్ ఎన్ని దెబ్బలకు మనం చంపేస్తామో చూద్దాం. అండ్ యాక్చువల్గా నేనైతే అనుకుంటుంది, సో ఒక దెబ్బకైతే చచ్చిపోతాడని. సో ఈలోపు మీరైతే కింద కమెంట్ చేసి చెప్పండి, సో ఎన్ని దెబ్బలకి చచ్చిపోతాడని. ఇప్పుడే మీరైతే కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈలోపు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. అండ్ ఎలక్ట్రా కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే చాలా ఐటమ్స్ని అయితే చంపేయాలి కదా. సో ఇది మరి కామెడీగా ఉందబ్బా, అలా అంటే చచ్చిపోతున్నాయి. సో ఎక్స్పెక్టెడ్ చేయలేదు ఇదైతే నేను ఎప్పుడు. అండ్ ఈ విలేజ్ని అయితే మనం నాశనం చేసి వెళ్ళిపోదామా? సో ఇక్కడికి వెళ్ళి, సో ఫస్ట్ ఈ నాకు తెలిసి నాకు స్వాడ్ అవసరం లేదు గైస్. సో ఇది అవసరం లేని పని. అండ్ జస్ట్ అలా అంటే చచ్చిపోతాను. సో చూడండి ఇప్పుడు. అండ్ నేనేం చేయట్లేదు, జస్ట్ అయిపోయింది. సో అలా చనిపోతున్నారనమాట ప్రతి ఒక్కరు అయితే. అండ్ వీడైతే మంచి డ్యూటీస్ ఉన్నాడు. ఎట్లే, హే హాయ్ బ్రో, బాయ్ బ్రో, హాయ్ బాయ్, రెండు ఒకసారి జరిగిపోయినాయి, అలా మామూలుగా ఉండదు. సో ఇప్పుడైతే మనం మిగిలిన ఐటమ్స్ మీద కూడా ప్రయత్నాలు అయితే చేయాలి కాబట్టి, సో కొంచెం ముందుకైతే వెళ్దాం. సో ఎక్కడైనా మనకి ఏమన్నా ఐటమ్స్, ఎస్ ఇక్కడైతే చాలా ఉన్నాయి. అండ్ వీటిని అయితే వేసేద్దాం. సో జస్ట్ సింపులే కదా, మళ్ళీ సూర్య ఒక దెబ్బకు చచ్చిపోయాడు, ఇవంతా మనకి. సో ఎలా అయినా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి గైస్. సో ఒకవేళ మీరు దీన్ని మీ సర్వైవల్కి అయితే యాడ్ చేసుకుంటే మరీ కామెడీగా ఉంటుంది గైస్. జస్ట్ మీరు ఏమన్నా యానిమల్ని ఇలా అనగానే అలా చచ్చిపోద్ది అనమాట. సో ఎక్స్పీ కూడా బీభత్సంగా వస్తుంది కదా. సో మామూలుగా ఉండదు ఎక్స్పీ కూడా నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ చేలో ఇంకో లొకేషన్కి అయితే వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఒకటనే కాదు గైస్, నేను ప్రతి ఒక్క ఐటమ్ మీద అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ మనం ఫస్ట్ కౌస్ ఇవన్నీ ఈ చిన్నవి గైస్, ఈ చిన్నవి అయితే చచ్చిపోతున్నాయి ఊరకనే. సో మనం పెద్ద వాటి మీద అయితే ట్రై చేయాలి. సో దానికి మనం ఏం చేయాలి, క్రియేటివ్కి వెళ్ళాలి. సో ప్రతి ఒక్క ఎగ్ తీసుకుని అయితే మనం ట్రై చేయాలి, లేదంటే మనం నెదర్కి వెళ్ళాలన్నా కూడా మనం ఎట్లయినా సరే క్రియేటివ్కి వెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ అయితే ఇదేంది, వీడు ఎట్లా పోతున్నాడు, వీడు ఇక్కడ బాగానే పోతున్నాడు, ఇదేంది, హలో, ఆ పడుకోని పోవడం ఏంట్రా సామి. ఓకే, సో మనమైతే క్రియేటివ్కి అయితే వచ్చేద్దాం. అండ్ మనకు కావాల్సిన ఫస్ట్ ఐటమ్స్ అయితే ఎగ్స్ అనమాట. సో ఓకే, సో మంచి లొకేషన్లు అయితే వెతుక్కుందాం గైస్. సో ఒకసారి ఏం చేద్దామంటే లొకేట్, సో మ్యాంక్షన్కి వెళ్దాం. సో మ్యాంక్షన్కి వెళ్ళి అక్కడ మిగిలిన ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే ఐటమ్స్ ఇంకా మనకి ఐటమ్స్ లెక్కనే అవన్నీ. అండ్ ఇవేంటి, హలో బ్రో, అందరు బాగున్నారా, వచ్చేస్తాను నేను, ఆగండి. సో ఎఫెక్ట్ తీసుకుందాం గైస్, ఎఫెక్ట్ గివ్. ఓకే, సో నేనైతే ఆర్మర్స్ అయితే ఏం పెట్టుకోలేదు అనమాట, జస్ట్ ఇది చూడండి. ఏయ్, నువ్వు కొట్టేదేటి బ్రో, నేనే కొడతా బ్రో నిన్ను, నువ్వు చిన్న పిల్లవాడి బ్రో నా ముందు. సో జస్ట్ ఒక క్లిక్కి అలా చనిపోతున్నారు. సో ఇలా కనుక మనం ఒకవేళ మ్యాంక్షన్ వేసుకొని వస్తే మాత్రం ఈజీగా చచ్చిపోతాయి అనమాట ప్రతి ఒక్కటి అయితే. సో ఎస్, ఇక్కడ ఇంకోటి ఉన్నాడు, ఏ కమాండర్, ఏ ఎమరల్డ్ ఇచ్చే, థ్యాంక్ యూ బ్రో. ఏ హే, హాయ్ బ్రో, అందరు ఇటరండి ఇటరండి, ఒకటి రెండు. సో అరే రే రే నోరా, వామ్మో, వాడికి మనం కొంచెం దగ్గరలో తిరగకూడదు, ఎందుకంటే మనం ఆర్మర్స్ ఏం లేవు. సో ఫస్ట్ మన హ్యాండ్కి దొరకాలి కదా. సో ఇవి పగలకూడదని మనకైతే సేమ్ స్పీడ్ ఉంది, బట్ మనం ఎక్కువగా క్రీచర్స్ మీద అయితే మనం హ్యాండిల్ చేయగలం. సో మ్యాన్ హ్యాండిల్ క్రీచర్స్ మీద చేయగలం, మిగిలిన వాటి మీద అయితే కష్టం. సో ప్రతి ఒక్క ఐటెంని అయితే మనం బ్రేక్ చేయలేము, జస్ట్ క్రీచర్స్ని మాత్రమే మనం హ్యాండిల్ చేయగలం అనమాట. సో ఇప్పుడు మిగిలిన వాటిని అయితే వెతుకుదాం. సో ఎక్కడ ఉన్నాయి, కాదు మనం ఎప్పుడు మ్యాంక్షన్కి వచ్చినా చాలా దొరుకుతాయి కదా, ఈసారి ఏంటి ఇంత తక్కువ మంది ఉన్నారు, అప్పుడే అయిపోయినాయా. హలో బ్రో, ఏ హాయ్ బ్రో, కమాన్, ఏ. సో ఈజీగా మనకి రెండు ఎమరల్డ్స్ అయితే దొరికినాయి అనమాట. సో ఇదేంటి, ఇదేంది ఇది, నాకు అర్థం కావట్లేదు. అరే ఏం పెట్టారు రా మ్యాంక్షన్ లోపల, నేను ఎప్పుడు మ్యాంక్షన్ ఎక్స్ప్లోర్ చేయలేదు అనుకోండి. సో ఎప్పుడు వచ్చినా తగలబెట్టడం అండ్ డైమండ్ హూ అంట. సో ఇది ఓకే, మనకి నేమ్ ట్యాగ్ అన్నీ బాగున్నాయి. సో కిందకి వెళ్దాం. సో ఈసారి మన సర్వైవల్ అయితే మనం మ్యాంక్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్, ఎందుకంటే ఎలక్ట్ర కూడా వచ్చేసింది కాబట్టి మనకి మన సర్వైవల్లో. సో చేద్దాం. అండ్ ఒక మంచి పెద్ద ఎక్విప్మెంట్లు అయితే చేస్తున్నాను అనమాట. ఓ ఓ ఏ నో బ్రో, ఓకే టోటెం వచ్చింది గైస్, టోటెం వచ్చింది. ఓకే, సో ఇవి ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సో అవి దొరకవు గైస్, దొరికితే కొట్టచ్చు. ఓకే ఒక డౌట్, సో దొరికితే కొట్టచ్చు, దొరకకపోతేనే మనకి ఇబ్బంది. ఏ కమాన్ బ్రో, హలో, ఓవర్ నాయనో, చెప్పాను కదా దొరికితేనే కష్టం, దొరకకపోతే చాలా కష్టం, ఇది చెప్పానా.
సో చాలా ఈజీగా చచ్చిపోయామన్నమాట. One eternity later. సో మనం ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా తిరగాలి గైస్, లేకపోతే ఊరికనే చచ్చిపోతున్నాం. ఎందుకంటే మనకు ఆర్మర్ లేదు కదా, సో ఆర్మర్ లేని మెయిన్ రీజన్ అయిపోయింది. అండ్ ఈ స్కెలిటన్ బాబాలు అయితే ఊరకు బాణాలే, సగన్స్ హెల్త్ పోగొడుతున్నాడు. సో మనకు ఉండేది అంటే మనకి హెల్త్ లేదు కదా, సో ఇదేంది ఓకే తింటున్నా అనుకోండి మనం వాటిని అయితే వాడామన్నమాట. సో నేను సో ఆర్మర్ కనుక్కుంటే మనకి బాగుండేది, బట్ ఆర్మర్ లేదు. అండ్ వీటిని ఎంత ఫాస్ట్గా, సో హ్యాండ్ అయితే ఫాస్ట్గానే కొడుతున్నాడు కానీ, బట్ ఓకే సో నార్మల్ కన్నా వీడు బాగానే స్పీడ్ అయితే కొడుతున్నాడు గైస్. కాకపోతే కొంచెం మనం యానిమల్స్ మీదే మన మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే చూపుతున్నాం అనమాట. సో ఇప్పుడు వీడి మీద కూడా చూపిస్తా. సో చూసారు కదా అలా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళని. ఇదేంటయ్యా ఇల్లు కొద్ది వస్తూనే ఉంది. ఓకే సో దీన్ని ఒకసారి బ్రేక్ చేసి చూద్దాం ఏముందో. ఇదేంటి అన్సేఫ్ పడుతుంది. ఓకే ఇప్పుడు సో ఇలా అయినా కొంచెం ఫాస్ట్గా ఉంది గైస్, నార్మల్గా హ్యాండ్తో కొట్టేదానికంటే ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్ ఉందా అనిపిస్తుంది. అండ్ ఇదేంది పైకి వచ్చాం. సో ఇదేంది అయినా చూడండి గైస్, నేను కామెడీగా యాక్స్ పెట్టుకుని దాన్ని వాడుతున్నాను ఇందాక నుంచి. ఓకే ఇది ఇందాక అయితే చూసాం మనం. సో చలో ఇప్పుడైతే కిందకి వెళ్ళేసి సో కింద ఇంకా ఏమేమి ఉన్నాయని అయితే చూద్దాం. అండ్ కొత్త యానిమల్స్ అయితే లేవు కదా, సో అందరైతే మనకు తెలిసిన వాళ్ళే. అండ్ వాళ్ళనైతే ఆల్రెడీ కిల్ చేసాం అన్నమాట. సో చలో ఇక్కడ ఇంకా హలో ఏ కమాన్ కమాన్ ఇట్రా. ఓకే ఇదెందుకు, అదేందుకు పెట్టుకున్నా నేను చేతుల్లో, సరిపోయింది గైస్. అది లేకుండానే కొడతా. అరే రే రే నువ్వు దెయ్యాలు నదలకరా. ఈ దెయ్యాలే నాకు సగం తలకాయ నొప్పి ఉంది గైస్, ఒక్క హార్ట్ ఉంది. సో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. సో దెయ్యాలు అయితే మనల్ని ఈజీగా అయితే కొడుతున్నాయి గైస్, సో అందుకే నేను అక్కడి నుంచి అయితే వచ్చేసాను అనమాట. అండ్ చేలో మనం అయితే నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో లొకేట్ మనం దేనికి వెళ్దాం, సో ప్రతిదీ మనకి పెద్దది కాబట్టి సో పెద్దదానికి అయితే వెళ్ళిపోదాం. చలో మనం నెదర్కి వెళ్దాం. సో నెదర్కి వెళ్ళి అన్నీ కాదు గైస్, ఎగ్స్. సో ప్రతి ఒక్క ఎగ్ ఇన్ ఉన్నాయా. సో ప్రతి ఒక్క మైన్క్రాఫ్ట్లో ఉన్న క్రీచర్ మన కంటి కనపడితే అవి చాలా బాగుంటుంది గైస్, అంటే ఈజీగా చంపేయడానికి అయితే బాగుంటుంది. సో జాంబిఫైడ్ వీళ్ళందరూ ఆల్రెడీ వీళ్ళందరూ చిన్నోళ్ళు గైస్. సో ఒక పని చేద్దాం, మనం అయితే విత్తర్ని స్పాన్ చేద్దాం. సో విత్తర్ ఓకే, సో సమన్ ఓకే విత్తర్ అండ్ విత్తర్ హలో ఓకే. సో వీడైతే కొంచెం కాల్ చేస్తున్నాడు గైస్. క్రియేటివ్లో ఉండి కొట్టినా కూడా వీడు చచ్చిపోయాడు గైస్, అది ఎట్లా. అండ్ నెదర్ స్టార్ వచ్చింది మనకి. సో ఒక పని చేద్దాం మనం, సో మనం కొంచెం ప్లాంక్స్ తీసుకొని ఇప్పుడైతే సమన్ చేద్దాం గైస్. సో నేనైతే సర్వైవల్కి వెళ్తున్నా అండ్ సర్వైవల్. సో ఎస్ మనల్ని అయితే ఇది ఇప్పుడు కొట్టడానికి అయితే వచ్చింది కాబట్టి నేను ఈజీగా అయితే హ్యాండిల్ చేసుకోగలుగుతానో లేదో అయితే ట్రై చేస్తాను. సో ప్లాంక్స్ తీసుకుంది ఎందుకంటే ఒకవేళ పైకి వెళ్ళాలంటే. అరే తగలేదు గైస్, జస్ట్ మిస్. అండ్ ఒకసారి ట్రై చేస్తా. రే ఓ హోల్డే మచ్చా, హోల్డే మచ్చా కొంచెం కిందకి రా మచ్చా, నువ్వు కిందకి రా ఒకసారి నువ్వు కిందకి రాని ఎంత తెలుస్తా. మరి గోళ చేస్తున్నాడు గైస్ వీడైతే. సో చాలా ఎక్కువ గోళ అయితే చేసేస్తున్నాడు. అండ్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రే మిస్ అయిపోయింది గైస్. ఎస్ మనం అయితే అటాక్ అయిపోయాము. సో ఇంకా చేసేది ఏం లేదు, మనం అయితే అటాక్ చచ్చిపోతాం కదా. సో పక్కన అప్పా మన దగ్గర ఫుల్ హెల్త్ ఉంది కానీ, బట్ తప్పదు గైస్. సో ఒక పని చేద్దాం. సో ఎస్ మనం అయితే చేసిన ప్రతి ఒక్క ప్లాన్ అయితే అటర్ ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ అయితే సింగిల్ హ్యాండ్ గణేష్గా అయితే నేను పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు లేపేద్దాం గైస్. అరే దొరకరా ఒకసారి నువ్వు, నీ దండం పెడతా దొరకరా. రే ఇప్పటికి ఎన్నిసార్లు ట్రై చేశానరా చంపుదామని. అరే ప్లీజ్ రా, దొరకరా షేట్ ప్రో. యాక్చువల్లీ మనం కిల్ చేయగలం కానీ, బట్ మరీ దారుణంగా ఉంది గైస్. సో ఎస్ నేనైతే దీన్ని ఈరోజు చంపే ఊరుకోను, చంపందే. సో అరే దొరకట్లేదప్పా వీరు, దానితోటి ఇదొకటి మనం చచ్చిపోతున్నాం గైస్, మళ్ళీ మనం చచ్చిపోతాము. అరే సో ఇందాక నుంచి అయితే మనం విత్తర్ని అయితే చంపడానికి ట్రై చేస్తున్నాం కానీ ఇప్పుడైతే దొరకట్లేదు. సో కొంచెం ఎత్తులో ఉంటున్నాడు గైస్, నాకు అదే ప్రాబ్లం. వీడి కింద సంబంధిస్తే అదిగోండి. సో మనం పైకి వెళ్ళే కొద్ది అయితే వీడి కిందకు వస్తున్నాడు. సో ఇప్పుడు చూడండి అమ్మే. సో ఎన్ని ట్రైలు చేసినా అయితే అవ్వట్లేదు. సో కరెక్ట్గా ఇక్కడైతే ల్యాండ్ ఓకే. యాస్. సో మనకు కొంచెం హైట్ కంటే మనం ఆల్రెడీ కొడుతుంది అనుకోండి. సో మనకు కొంచెం హైట్కి అయితే ఉండాలన్నమాట, ఆల్రెడీ అది కొడుతుంది. అండ్ ఒకసారి కిందకి వెళ్ళి దాన్ని సమన్ చేసి చూద్దాం గైస్ ఒకవేళ. సో ఇక్కడ అది మ్యాక్స్ పైకి వెళ్తుంది కానీ, బట్ ఇంకా మనం అయితే ఒక సో ఇంకా మనం నారోయెస్ట్ ఏదన్నా రోడ్ కనుక్కుంటే సో దాంట్లో అయితే మనం దాన్ని ఈజీ కొట్టేయచ్చు అనమాట. సో ఇక్కడ కొంచెం ఈజీలా ఉంది, మనం ఇక్కడైతే సమన్ చేద్దాం. సో ఎస్ ఇప్పుడైతే సమన్ ఎస్ వేతర్ ఎడిట్
ఏ హాయ్ బ్రో, ఇప్పుడు ఇప్పుడు కొడతాండ్రా నేను, ఇప్పుడు ఇప్పుడు కొడతా, ఇప్పుడు కొడతా మామూలుగా ఉండదు. సో చూసారు కదా, అలా మనం ప్రతిసారి అయితే కిల్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు టైం ఫర్ ఎండర్ డ్రాగన్. సో ఎండర్ డ్రాగన్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ లొకేట్ దీని గేస్ మనకు ఒకటైతే ఉంది. సో ఎండర్ అండ్ ఎండర్ ఐస్. సో మళ్ళీ లొకేట్ చేసి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఉండేసి చేసేసుకొని వెళ్ళిపోదాం. సో ఇదైతే అయిపోయింది గాయ్స్. అండ్ జస్ట్ ఇప్పుడు ఇవి ఎంటర్ చేసి వెళ్ళిపోవడమే. అండ్ యాక్చువల్గా సో మనం వాటిని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా గాయ్స్. నేను అనుకునే దాన్ని బట్టి అయితే మనం వాటిని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. సో సింగిల్ దెబ్బకి చచ్చిపోతుంది కదా. సో కిందకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోద్ది. సో ఎస్, మనం అయితే వెయిట్ చేద్దాం. అండ్ ఇదైతే కిందకు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. సో కిందకు వస్తుందా ఇవన్నీ పగల కొడితే? కిందకు వస్తుందా? సో పగల కొట్టకుండా కిందకు వస్తుందా? నాకు ఫస్ట్ అది ఒక డౌట్ ఉంది. సో ఆ డౌట్ క్లారిఫికేషన్ అయితే మనం ఇప్పుడు చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనం సర్వైవల్కి అయితే వచ్చేద్దాం. అండ్ ఎస్, మన దగ్గర అయితే హెల్త్ అయితే తక్కువే ఉంది. సో ఎండర్ బాబాయ్ని ఎంత తక్కువ చూస్తే అంత మంచిది అనమాట మనకైతే. బాబాయ్ ఒకసారి కిందకు రా బాబాయ్, నువ్వు కిందకు రా, నీతో మాట్లాడాలి. ఇదేంటి స్టార్ ఎలుగుతుంది? స్టార్ ఎలిగేది కూడా ఉందా? సో ఇది అల్టిమేట్ గైస్. స్టార్ ఎలుగుతుందని అయితే నాకు తెలియదు ఇంతవరకు. సో నేద స్టార్ సూపర్ బ్రో. ఏ బ్రో, నువ్వు కిందకు రావాలి ఒకసారి. అమ్మా, వీడిని చూశాను, నీ బాబాయ్ గారిని చూశాను గైస్ నేను. ఇది మరీ అన్యాయం గైస్, ఇట్లా కాదు కానీ. ఏ ఆగు బ్రో, బ్రో ఒక సెకండ్ ఆగు బ్రో. లేవ్ ఆగు, నువ్వు ఆడాగు, ఆడాగు, ఆగు, ఆగు. నీ అక్కమ్మ ఆగరా రే, రే జిలేబీకి బచ్చే ఆగరా, నీ దన్నం పెడతారా? వీటి నుంచి హెల్త్ బాగానే తీసుకుంటున్నావు కానీ ఒకసారి నాకు నీ అంత తెలుస్తా. అది తగలట్లేదు గైస్ వీడు. ఈ అవుట్ ఆఫ్ బార్డర్లో ఉంటే తగలవా వీడికి? సో ఒకసారి లోపలికి వచ్చినప్పుడు కూడా ఎస్, ఇప్పుడు ఇప్పుడు ఓకే. కిందకి కిందకి అద్దీ బాబాయ్. నువ్వు సూపర్ బాబాయ్, నా కోసం వచ్చావు బాబాయ్. ఓకే, మనం బాబాయ్ని చూడకూడదు గైస్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ హాయ్ బ్రో, అరే షేట్. సో బాబాయ్ అయితే మన కోసం కిందకు వచ్చేసాడు గైస్. అండ్ ఇప్పుడు బాబాయ్ని అయితే మనం కొట్టాలి. ఎస్, ఆల్రెడీ అయితే మనం ఒకసారి కొడదామని అయితే చచ్చిపోయామన్నమాట. సో ఈసారి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాం. సో చాలా జాగ్రత్తగా మనం క్రియేటివ్ టూ సర్వైవల్ అన్నీ పెట్టుకొని అయితే చంపాలి విన్ని. సో కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలు గైస్, అందుకన్నా ఏం అవసరం లేదు ఇక్కడ. ఎస్ 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 ఎస్, చూసారా? ఒకటే దెబ్బ, సింగిల్ దెబ్బ, అటాక్ ఫసక్. సో ఒక పని చేద్దాం. అండ్ ఇప్పుడు మన దగ్గర క్రిస్టల్స్ ఉన్నాయి కాబట్టి ఎండ్ క్రిస్టల్స్. సో ఎస్, ఇవి తీసుకొని అయితే దీన్ని అక్కడే పెడదాం. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంతేనా? సో ఈ నాలుగేనా? ఇలా కాదా? ఓ షర్ట్, గుడ్ ఏది? గుడ్ బ్రో, ఇట్రా. సో ఇక్కడే కదా, ఇలా పెట్టాలా? సో ఇవి ఈ త్రీ ఇలానా? సో ఒకసారి నాకు ఇదైతే ఐడియా లేదు గైస్. సో ఒకసారి ఒక పని చేద్దాం. సో ఈ ఎడ్జెస్లో పెట్టి చూద్దాం. సో ఈ ఎడ్జెస్ నుంచి అయితే తీసుకోవాలనుకుంటున్నాం మ్యాక్స్. ఎస్, ఎగ్ పెట్టాను బట్ తీసుకోవట్లేదు ఇది. అండ్ ఒకసారి మళ్ళీ అయితే ట్రై చేయాలన్నమాట. సో ఎస్, మనకైతే డ్రాగన్ అయితే మళ్ళీ స్పాన్ అవుతుంది గైస్. అండ్ చూడండి, సో ఇది నేను ఫస్ట్ టైం జనరేట్ చేయడం. సో ఇలా నాలుగు సైడ్లు అయితే పెట్టాలన్నమాట. అండ్ ఎగ్ అవసరం లేదా? సో ఎగ్ అవసరం లేదా? ఎందుకంటే సరే ఎగ్ అయితే పెడదాం మన దగ్గర. ఎగ్ కొరత ఏముంది? సో ఇది జస్ట్ స్పాన్ అవ్వని చెప్తాను. సో ఆల్రెడీ ఇక్కడ ఎలుగుతున్నాయి గైస్, స్పాన్ వస్తున్నాయి. అండ్ ఆల్రెడీ ఉన్నదాని నుంచి తీసుకోవచ్చు కదా. సూపర్ అబ్బా, వచ్చిందా? పైనే స్పాన్ అయిద్దా? అక్కడ స్పాన్ అయిద్దా? ఓకే ఓకే, వచ్చేసింది. సో బాబాయ్, బాబాయ్. ఏ హాయ్ బ్రో, హాయ్, గుడ్ ఈవినింగ్. ఇందాక యాక్చువల్గా ఒకటి అయితే మీకు కనపడడం లేదో. అరే ట్రారా బ్రో, ట్రా బ్రో. వీన్ ఈజీ గైస్, ఇక్కడ జస్ట్ ఇలా టచ్ చేస్తే చచ్చిపోతున్నాడు. బట్ మనం సర్వైవల్లో కొంచెం అన్నా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే జాగ్రత్తగా లేను. ఎస్, మీ అందరికీ తెలిసిందే, మనం జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి. ఎస్, వీడి కిందకు వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం మళ్ళా కింద. సో ఒకసారి వెయిట్ చేద్దాం. ఎస్, ఈసారి అయితే కన్ఫామ్ వీడి కిందకు వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయాలి. వాడు వచ్చిన వెంటనే మనం అయితే ఫసక్కం చేసేద్దాం. సో ఈ బాబాయ్ని అయితే మనం నమ్ముకోకూడదు గేస్. బాబాయ్ ఎప్పుడు కళ్ళలోకి చూసి మనల్ని కొడతాడు తెలియదు. రే బాబాయ్ ఎట్రా. సో వీళ్ళని కూడా కొడతాం, పోయేదే ఉంది. సో సింగిల్ దెబ్బకి మనకి అందరూ అయితే చచ్చిపోతారు. సో కాకపోతే వీళ్ళు టెలిపోర్ట్ అవుతుంటారు కాబట్టి నేను కొంచెం భయపడ్డాను అనమాట ఇందాకైతే. సో ఇప్పుడు మామూలుగా ఉండదు. అండ్ రే కమాండ్ రే, యు కమాండ్ రే, టేమ్ టేమ్. హలో బాబాయ్ ఎట్రా. ఓకే, సో మనకి బాబాయ్ అయితే కిందకు వచ్చాడు. అండ్ ఈసారి కూడా సింగిల్ అటెంప్ట్, చచ్చిపోయాడు. సో మళ్ళా సూపర్ సూపర్ ఫాస్ట్గా ఉంటుంది మనది. అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఎస్ చేలో. సో ఇది చచ్చిపోతే అండ్ ఇది జనరేట్ అవుతాయి. సో సూపర్గా ఉంది కదా.
ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ ఇందాకటిది. సో అలా గైస్ మనల్ని అయితే డ్రాగన్ చంపుతుంది కానీ ఇంకా, బట్ సర్వేలో మనం అయితే దాన్ని ట్రై చేయగలుగుతాం. సో మీరు ట్రై చేయండి. ఎస్ అంటే మనం కొంచెం రెక్లెస్గా ఉన్నాం, అందుకే మనకి అలా జరిగింది అనమాట. సో ఎస్ మీరైతే ట్రై చేశారనుకుంటా 1.5 లైక్స్ అయితే మీకు లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాం. సో అయిపోకుండా వెంటనే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీడియో అయితే కొంచెం చిన్నదైంది గైస్, క్షమించండి, ఎందుకంటే కొంచెం హెల్త్ అయితే అప్సెట్ ఉంది. సో అందుకే ఎక్కువసేపు అయితే నేను మాట్లాడలేకపోతున్నాను అందువల్లే. అండ్ వీడియోలో కొంచెం మీకు అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. సో ఎస్ దానివల్లే అంతి. సో ఎస్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా లైక్ చేయండి, కొద్దిగా తప్ప ఎస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చి తప్పకుండా లైక్ చేయండి అని కొద్దిగా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మనం 50K చాలా దగ్గరలో ఉన్నాం కదా, సో ప్లీజ్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మళ్ళీ నేను బాయ్, టేక్ కేర్, సీ యు గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead, don't step to me newbie, I can truly be moved.